నొప్పి లేకుండా మనుషులను చంపేసే సూసైడ్ మిషన్ భయపెడుతోంది. ఇంతకీ ఈ సూసైడ్ మిషన్ సంగతి ఏంటి? ఇప్పుడెందుకు తెరపైకి వచ్చింది? ఇక్కడ కనిపిస్తున్న ఈ మిషన్ పేరు సార్కోపాడ్. ఈ మిషన్ నొప్పి తెలియకుండా మనుషులను చంపేస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు ఈ మిషన్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుని ఒక బటన్ నొక్కుతారు, అంతే క్షణాల్లో అందులోంచి నైట్రోజన్ గ్యాస్ రిలీజ్ అయ్యి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. రెప్పపాటులో మనిషి శరీర కదలికలు క్లిష్టమైన స్థాయికి చేరుకుంటాయి. ఆపై కొన్ని క్షణాల్లోనే మనిషి ప్రాణాలు కోల్పోతాడు. ఒక మాటలో చెప్పాలంటే మెర్సీ కిల్లింగ్ అన్నమాట. ఇలా ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేవారు ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికి పలు దేశాల్లో అనుమతులు లేకున్నా స్విట్జర్లాండ్ మాత్రం వీటన్నిటికీ పూర్తి వ్యతిరేకం. నొప్పి లేకుండా మనుషులను చంపేసే ఈ సూసైడ్ మిషన్లను స్విట్జర్లాండ్ చట్టబద్ధం చేసింది. శవపేటిక ఆకారంలో ఉన్న ఈ క్యాప్సూల్ ఒక నిమిషంలోనే నొప్పి లేకుండా ప్రశాంతమైన మరణాన్ని ప్రసాదిస్తోంది. ఈ సూసైడ్ క్యాప్సూల్ తయారీలో డాక్టర్ దత్గా పేరొందిన ఫిలిప్ నిట్స్కే అనే డాక్టర్ కీలక పాత్ర పోషించాడు. అయితే తాజాగా అమెరికాకు చెందిన ఓ మహిళ ఈ శవపేటిక యంత్రం ద్వారా స్విట్జర్లాండ్ లోని ఓ అటవీ ప్రాంతంలో ఇంట్లో ప్రాణాలు తీసుకోవడం చాలా చర్చనీయాంశంగా మారింది. కానీ ఆమె చనిపోయేందుకు వాడిన ఈ మిషన్ కు చట్టబద్ధత లేకపోవడం, కొందరు సహకరించారు అనే అనుమానంతో స్విట్జర్లాండ్ పోలీసులు విచారిస్తున్నారు.